Hi friends, welcome to our channel SK Kitchen and Tips. This video is simple and tasty. Oven lekunda intlone manam garlic bread recipe ni ela prepare cheskolo chupinchabothunnarandi. Deeni kosam oka bowl teeskundanlo oka half cup warm water add cheskovali. తర్వాత దానిలో 1 టీ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి సో మనకి షుగర్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట తర్వాత దానిలో 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఒక 2 మినిట్స్ పట్టు దాన్ని అలా వదిలేసేయాలి సో మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 1/2 కప్ మైదా రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1/2 టీస్పూన్ ఒరిగానో అలానే యాక్టివేటెడ్ ఈస్ట్ ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి పిండిని చాలా స్మూత్ గా కలుపుకోవాలండి మనం ఎంత స్మూత్ గా కలుపుకుంటే మనకి రెసిపీ అనేది అంత బాగుస్తుందన్నమాట ఒక 10 టు 15 నిమిషస్ అయినా సరే మనం పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి మనకి అప్పుడే పిండి అనేది స్మూత్ గా అవుతుంది సో ఇలా స్మూత్ గా కలుపుకున్న తర్వాత దీనిపైన 1 టీస్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 5 నిమిషస్ పాటు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ గాని లేదా ఒక ప్లేట్ గాని పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు వదిలేసేయండి అలా రెండు గంటల తర్వాత మనకి పిండి అనేది ఇలా డబుల్ క్వాంటిటీలో అవుతుంది సో దీని మళ్ళీ మనం ఇంకొక 10 నిమిషస్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి సో దట్ మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్ అవుతుందన్నమాట నేను వచ్చేసి ఇక్కడ 2 గార్లిక్ బ్రెడ్స్ చేస్తున్నాను సో పిండిని ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అన్నమాట తర్వాత గార్లిక్ బటర్ చేసుకోవడానికి ఒక బౌల్ లో బటర్ తీసుకుని దానిలో చాప్ చేసుకున్న కొత్తిమీర వెల్లుల్లిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఫ్లాట్ గా ఉన్నటువంటి ఒక ప్లేట్ కాని లేదా చపాతి చేసుకునే బల్ల ఉంటుంది కదా సో దానిపైన కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుని మనం కలుపుకున్న పిండి ముద్దని తీసుకుని దాని చేత్తో ఇలా ఒత్తుకోవాలండి మరీ పల్చగా ఒత్తుకోకూడదు కొంచెం దలసరిగా ఇలానే ఒత్తుకోవాలి సో ఈ షేప్ ఉండాలన్నమాట మనకి ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ బటర్ ఉంది కదా సో దాన్ని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి తర్వాత గ్రేట్ చేసుకున్న చీజ్ ని యాడ్ చేసుకోవాలి అలానే ఒరిగానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని అంతా కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒరిగానో అలానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెసిపీస్ అయితే మా ఛానల్ లో పోస్ట్ చేస్తున్నానండి వాటి వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత బాడీస్ కి వాటర్ తో తడుపుకోవాలన్నమాట సో దట్ మనం సీల్ చేసుకునేటప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలా ఎడ్జెస్ని వాటర్తో తడుపుకున్న తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ని సీల్ చేసేసుకోవాలి ఇలా సీల్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా గార్లిక్ బటర్ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి అలానే ఒరిగానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో కూడా ఒకసారి స్ప్రింకిల్ చేసుకోవాలి వాటిని తర్వాత నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కుక్ అయిన తర్వాత వీటిని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత కుక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొంచెం మైదాపిండితో డస్టింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీనిపైన గార్లిక్ బ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలి తర్వాత కుక్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక దల్సరి కడాయి పెట్టుకుని దానిలో ఉప్పును యాడ్ చేసుకోవాలి సో ఆ ఉప్పు పైన ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ముందు ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ తర్వాత ఆ స్టాండ్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా సో ఆ ప్లేట్ని పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఒక 15 మినిట్స్ తర్వాత మనకి ఇది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట
సో చూస్తున్నారుగా మన గాది బ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. సో మనం ఆల్రెడీ నాట్లు పెట్టుకున్నాం కాబట్టి మనకి చాలా ఈజీగా కట్ అయిపోతుంది, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో దీన్ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.